శుభవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశంలో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 31కి చేరింది. కరోనా వైరస్ కు వ్యతిరేకంగా తమ పోరాటాన్ని ముమ్మరం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలను కోరింది. రాజ్యసభ ఈరోజు వాయిదా పడింది. March 11వ తేదీన సభ తిరిగి సమావేశమవుతుంది. దేశంలో తీవ్ర ఆర్థిక మాంద్యం ప్రభావం ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో దుస్థితి లేదని రాష్ట్ర గవర్నర్ పేర్కొన్నారు. 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజు విడుదలవుతుంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రైవేట్ ఎస్ బ్యాంకు డిపాజిటర్లు నెలకు 50,000 రూపాయలు మాత్రమే విత్డ్రా చేసుకునేలా ప్రభుత్వం పరిమితి విధించింది. దేశంలో మరొక నోవల్ కరోనా వైరస్ పాజిటివ్ కేసు గుర్తించబడింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి సంజీవ్ కుమార్ ఈ విషయం ప్రకటిస్తూ, దీంతో దేశంలో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 31కి చేరిందని తెలియజేశారు. కొత్త కరోనా వైరస్ కు వ్యతిరేకంగా తమ పోరాటాన్ని ముమ్మరం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలను కోరింది. WHO అధిపతి టెడ్రోస్ అధనోమ్ ఘబ్రియేస్ చైనా వెలుపల 17 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారిని అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. పలు దేశాలు ఈ వైరస్ ను నియంత్రించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యాధి వల్ల ప్రపంచవ్యాప్తంగా 3,300 మంది ప్రాణాలు కోల్పోగా 98,000 మందికి పైగా వైరస్ సోకింది. ఢిల్లీ హింసా సంఘటనలపై వెంటనే చర్చ చేపట్టాలని డిమాండ్ను ప్రతిపక్షాలు కొనసాగించడంతో ఈరోజు వరుసగా 5వ రోజున కూడా రాజ్యసభ వాయిదా పడింది. హోలీ తర్వాత 11వ తేదీన రాజ్యసభ తిరిగి సమావేశమవుతుంది. ఈ ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే చైర్మన్ వెంకయ్యనాయుడు సభను వాయిదా వేశారు. కొంతమంది ప్రతిపక్ష సభ్యులు వెల్లోకి దూసుకెళ్లి నినాదాలు చేయడంతో చైర్మన్ వారిని తమ స్థానాలకు వెళ్లి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేశారు. లోక్సభలో కాంగ్రెస్తో సహా డిఎంకే, టిఎంసి, వామపక్ష, ప్రతిపక్ష పార్టీల సభ్యులు వెల్లోకి దూసుకొచ్చి నినాదాలు చేయడంతో ఈ ఉదయం సమావేశమైన లోక్సభ ఈ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. సభ్యులు తమ తమ స్థానాల్లో కూర్చోవాలని స్పీకర్ స్థానంలో ఉన్న కిరీట్ ప్రేమ్జీ భాయ్ సోలంకి పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు తమ నినాదాలను కొనసాగిస్తూనే ఉన్నారు. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. అన్ని రాష్ట్రాలు ఇతర మంత్రిత్వ శాఖల్లోని ఆసుపత్రులకు COVID-19 యాజమాన్యంపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక జాతీయ స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తోంది. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కరోనా వైరస్ నివారణ చర్యలపై సంసిద్ధత, వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాతావరణ పరిశుభ్రత, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై శిక్షణ ఇస్తారు. ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు జిల్లా స్థాయిలో కూడా నిర్వహించనున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ తెలియజేశారు. వాతావరణంలో మార్పుకు కరోనా వైరస్ వ్యాప్తికి ఎటువంటి సంబంధమూ లేదని భారతీయ వైద్య పరిశోధన మండలి డైరెక్టర్ జనరల్ బలరామ్ స్పష్టం చేశారు. ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల వైరస్ వ్యాప్తి చెందుతుందన్న వాదన ఇంతవరకు రుజువు కాలేదని ఆయన వివరించారు. ఈ వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందదని, కేవలం వ్యక్తులు ఒకరినొకరు కలవడం వల్ల మాత్రమే వ్యాప్తి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. వాతావరణ మార్పు వల్ల వచ్చే జలుబు, దగ్గు వంటి రుగ్మతల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రజలకిచ్చిన ప్రధాన హామీలను నెరవేరుస్తూ అమల్లో ఉన్న అన్ని పథకాలను యథాతథంగా అమలు జరుపుతూ స్వీయ ఆదాయ మార్గాలను పెంచుకుంటూ ఆశావహ దృక్పథంతో రాష్ట ప్రభుత్వం ఉందని తెలంగాణ రాష్ట గవర్నర్ తమిళసై సౌందర రాజన్ చెప్పారు. దేశంలో
తీవ్ర ఆర్థిక మాంద్యం ప్రభావం ఉన్నప్పటికీ రాష్ట్రంలో దుస్థితి లేదని గవర్నర్ పేర్కొన్నారు. కఠినమైన ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల తొలి రోజు శాసనమండలి శాసనసభ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ఆమె దాదాపు 40 నిమిషాలు ప్రసంగించారు. ఆర్థిక వృద్ది, సంక్షేమం, సమతుల్యత సాధిస్తూ ప్రజల అవసరాల ప్రాతిపదికగా పాలన సాగుతోందని, రాష్టంలో గతంలో కుదేలైన అన్ని రంగాలను గత 6 ఏళ్లలో పునరుజ్జీవింపజేసేందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు విశేష చర్యలు చేపట్టారని, అవి సత్ఫలితాలు ఇస్తున్న రాష్టంలో శాంతి భద్రతల నిర్వహణ బాగుందని, వ్యవసాయం, విద్యుత్తు, సంక్షేమ రంగాలు మెరుగ్గా ఉన్నాయని ఆమె అన్నారు. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజు విడుదలవుతుంది. 17 రాష్ట్రాల నుంచి 55 సీట్లకు ఈ నెల 26వ తేదీన ఎన్నిక జరుగుతుంది. ఈ నెల 13 వరకు నామినేషన్లు దాఖలు చేయొచ్చు. 16వ తేదీన నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఈ నెల 18 వరకు ఉపసంహరణకు సమయం ఉంది. పోలింగ్ ముగిసిన వెంటనే అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మహారాష్టలో అత్యధికంగా 7 సీట్లకు, తమిళనాడులో 6 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రైవేట్ ఎస్ బ్యాంక్ డిపాజిటర్లు నెలకు 50,000 రూపాయలు మాత్రమే విత్డ్రా చేసుకునేలా ప్రభుత్వం పరిమితిని విధించింది. వచ్చే నెల 3వ తేదీ వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలియజేసింది. వైద్య అవసరాలు, ఉన్నత విద్య, పెళ్లిళ్లు వంటి అనివార్యమైన అత్యవసర పరిస్థితుల్లో నగదు ఉపసంహరణ పరిమితికి మినహాయింపులు ఇచ్చారు. ఈ ప్రైవేటు బ్యాంకు తీవ్ర ఆర్థిక ఇక్కట్లలో ఉన్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఎస్ బ్యాంక్ బోర్డును 30 రోజుల పాటు సస్పెండ్ చేసింది. మూలధన ఇబ్బందుల్లో ఉన్న ఎస్ బ్యాంకులో పెట్టుబడులు పెట్టడానికి ఎస్బీఐ బోర్డు సూత్రప్రాయంగా అనుమతి ఇచ్చింది. ఎస్ బ్యాంక్పై మారటోరియం విధించిన కొన్ని గంటల తర్వాత ఎస్బీఐ నుంచి ఈ ప్రకటన వెలువడింది. ఇన్ఫర్మేషన్ కమిషనర్ బిఎల్ జుల్కా చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ సిఐసిగా ఈరోజు నియమితులయ్యారు. రాష్టపతి భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్టపతి రామ్నాథ్ కోవింద్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్లో సిఐసిగా బిమల్ జుల్కా చేత ప్రమాణం చేయించారు. జమ్మూకాశ్మీర్లో బంకర్ల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయాలని జమ్మూ డివిజనల్ కమిషనర్ సంజీవ్ వర్మ, సరిహద్దు జిల్లాల డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. సరిహద్దు జిల్లాలో బంకర్ల నిర్మాణం ఇతర సంబంధిత సమావేశానికి సంజీవ్ వర్మ అధ్యక్షత వహించారు. తమ తమ జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న వ్యక్తిగత, కమ్యూనిటీ బంకర్ల పురోగతిని ఆయా జిల్లాల డిప్యూటీ కమిషనర్లు ఈ సందర్భంగా డివిజనల్ కమిషనర్కు వివరించారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 301 కోట్ల రూపాయలకు పైగా విలువైన 10 ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టుల ద్వారా 10,000 మందికి పైగా ఉపాధి కల్పిస్తారు. 40,000 మందికి పైగా రైతులు దీని ద్వారా లబ్ది పొందుతారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశంలో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 31కి చేరింది. కరోనా వైరస్కు వ్యతిరేకంగా తమ పోరాటాన్ని ముమ్మరం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలను కోరింది. రాజ్యసభ ఈరోజు వాయిదా పడింది. 11వ తేదీన సభ తిరిగి సమావేశమవుతుంది. దేశంలో తీవ్ర ఆర్థిక మాంద్యం ప్రభావం ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో దుస్థితి లేదని రాష్ట్ర గవర్నర్ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.